परमेश्वर कटाक्ष धरस्तु व्यास तुरी आकाश अंटार आषाढ़स वे पवित्र मोदी पड़ग तुरी आकाश यह आकाश विशेषता स्वामीजी चातुर्मास दीक्ष तीस चातुर्मास दीक्ष अंटे एक्ड़ो अंकी वेक वे भक्त दर्शन आशीसन तरवा वे पौर्णमी गुर पौर्णमी व्यास पौर्णमी अटार व्यास भगवा पेर कृष्णद्वैपायन आये व्यासल वेदा नाग वेदाल मार्च वाला वेद व्यास पड़ा अपड़ी यह पौर्णना व्यास पौर्णमी गुर पौर्णमी अटार व्यास भगवा विशिष्टे आये जन्मी पौर्णना आषाढ़ पौर्णना वेदा तेगे आषाढ़ पौर्णना वेद व्यास पीवबड़ी अपड़े गुर पौर्णमी अटे गुर की वंदन चेयर गुरुवंदन अंटे चाला रकालुगा उंटाई पितृपाक पीठं विशिष्टमेंटे भारत देशंलोने कादु प्रपंचंलोने संसार पक्षमैनटुवंटि पीठं संसार पक्षमैन पीठं अंटे तेलुसु पीठंलो कुटुंब सभ्युलकु एला उंटारो वच्चिन भक्तुलकु कूडा अदे विधंगा भोजन सदुपायालु चेयडं गानी इंकोटि चेयडं गानी चेसे पीठं अन्नमाट ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఎందుకు చెప్పానంటే భారతదేశంలో అనేక పీఠాలు ఉన్నాయి గురు పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి పెద్ద ఫంక్షన్ ఏమిటంటే శరన్నవరాత్రులు దేవీ నవరాత్రులు అశేషంగా జరుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా అనేక రకమైనవి జరుగుతూ ఉంటాయి అంచేత పెద్ద పెద్ద పీఠాల్లో భక్తులంతా ఇన్నా లేకపోయినా ఇప్పుడు దక్షిణ దేశంలో పెద్దపేట వీటికి ఈ గురు పౌర్ణమి రోజునాడు భక్తులు శక్తికి మించి నా దృష్టిలో దాదాపుగా 1 కోటి రూపాయలు ఇస్తారు ఎందుకు ఇస్తారయ్యా అంటే వెంటనే వచ్చే నవరాత్రులు కూడా ఆ గురువులు బాధపడకుండా కార్యక్రమాలు పూర్తి చేయడానికి అని ఇస్తారు వెదురుపాక పీఠం యొక్క అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఇక్కడ అటువంటివి ఏమీ లేవు సంసార పీఠం కనుక నా కుటుంబ సభ్యులు ఎలా తింటున్నారో భక్తులు కూడా అలాగే పెడుతుంటే మిగతా పీఠాలలాగే వెదురుపాక పీఠానికి కూడా విశేషమైన డబ్బు వస్తుందేమో అన్న దృష్టితోనే భక్తులు ఉంటారు ఇక్కడ పీఠం యొక్క విశిష్టత వచ్చే వాళ్ళకి భోజనాలు పెట్టడమే కాకుండా ఏవో శుభకార్యాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి బట్టలు పెట్టడం ఇవన్నీ కుటుంబపరంగా చేస్తుంటే నా దృష్టిలో చాలామంది ఈ పీఠానికి కూడా మిగతా పీఠాల బోలంత విశేషమైన డబ్బు ఉందేమో అన్న దృష్టిలో ఉంటున్నారు తప్ప ఇంకోటి లేదు ఇది మాత్రం అసత్యం పీఠాల్లో వచ్చే భక్తుల కోసం సదుపాయాలు చేయడం కోసం ఎంత తలకిందలైపోతున్నారో నాకు తప్ప ఎవరికీ తెలియదు ఈ పీఠానికి ఆదాయం కాదు ఎన్ని లక్షల అప్పు ఉంది అనేది నేను కాలం చేశాక తెలుస్తుంది ఈ పీఠాన్ని ఎలా నడపాలి ఏమిటి అనే దృష్టిలోనే శత విధాలుగా బాధపడుతున్నాను అయితే ఎంత ఇబ్బందుల్లో ఎంత అప్పులు పాలైనా పీఠంలో వచ్చే భక్తులు సుఖంగా ఉండడం కోసమే 3 అంతస్తులతోటి కళ్యాణ మండపం కూడా 2 గదులతోటి అటాచ్మెంట్ బాత్రూమ్లతోటి కట్టడానికి స్వర్గీయ శ్రీమ సీతామహాలక్ష్మి గారు కోరిక మీద పెడుతున్నాం ఇవన్నీ చూస్తే భక్తులు అనుకుంటారు మిగతా కంచి శృంగేరి పీఠాలలాగే అశేషమైన ధనం ఉందే లేదు విశేషమైన అప్పు ఉంది అంచేత కానీ ఒకటి భక్తులు గుర్తించుకోవాల్సింది నా భక్తులు కరోనా వల్ల ప్రపంచమంతా అలకల్లోలం అయిపోతున్నా నాకు సంబంధించిన భక్తులు ఎవరికీ కూడా ఏ ఒక్కరికి కరోనా వ్యాధి రాలేదని దేశ విదేశాలని చంద్రం చెప్తున్నారు మృత్యు సహజం మామూలుగా వచ్చే మృత్యు ఎవరికైనా వస్తుంది చావు పుట్టుకలు
కరోనా వల్ల మృత్యు వచ్చిందని కానీ కరోనా వ్యాధి వల్ల మేము బాధపడుతున్నామని కానీ నాకు సంబంధించిన భక్తులు ఎవరూ ఇంతవరకు చెప్పలేదు. అంతేకాకుండా రాబోయే కాలంలో మొన్న జరిగిన గ్రహణం వల్ల వచ్చే 2-3 మాసాల్లో స్వైన్ ఫ్లూ వ్యాధి కూడా రావడానికి అవకాశం ఉంది భారతదేశంలో. దాని గురించి కూడా మన భక్తులను కాపాడడం కోసం ప్రత్యేకంగా నేను వేరేగా ఏర్పాట్లు చేస్తున్నాను, యాగాలు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. చేత గురు పౌర్ణానికి భక్తులు అంతా రండి, ఇక్కడ కరోనా ఏం చేయదు, పీఠాన్ని గురించి ఆలోచించండి. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పీఠం ఉన్నంత వరకు ఇప్పుడు జరుగుతున్నట్టుగానే జరుగుతుంది. భక్తులు మాత్రం గుర్తుంచుకోండి, పనులైన వాళ్ళు కానీ పనులు అవ్వకపోయిన వాళ్ళు కానీ పీఠానికి ఏదో మిగతా పీఠంలో కోట్లు ఉన్నాయనుకోకండి. లక్షలు, దాదాపుగా 50-60 లక్షల అప్పుతో పీఠం ఉంది. అయినా ఎవరికీ చెప్పకుండా మామూలుగానే నేను కానీ మా తమ్ముడు బాపరాజ్ కానీ ఎవరికీ చెప్పకుండా మా బాధలు మేము పడుతున్నాం. ఇలాగని మిమ్మల్ని ఇమ్మని ఎప్పుడు కోరను నేను. మీరు ఆలోచించి ఈ పీఠం ఉన్నంత వరకు మీ కోరికలు తీర్చడానికి అమ్మవారు ఎప్పుడు